அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரக்காத்துஹு. சோதரடாரா, சோதரியமனுடாரா, அல்லாஹ் தபாரக தஆலா குர்ஆன் மஜீதுலோ ஷைத்தான் யொக்க அடுகு ஜாடல்லோ நடவொத்தனி, வாடு மிம்மல்னி மோசம் சேஸ்தாடனி அநேக சோட்ல பிரஸ்தாவிஞ்சடும் ஜரிகிந்தி. அய்தே சோதரடாரா, சோதரியமனுடாரா, ஷைத்தான் மனுஷுல்னி பிரலோப பெட்டடம்லோ మోసం చేయడంలో జిత్తులు మారిన నక్క కంటే ప్రమాదకరమైన వాడు. మామూలుగా జిత్తులు మారిన నక్కే చాలా ప్రమాదకరం, దానికంటే ప్రమాదకరమైన వాడు షైతాన్. అందుకే ఖురాన్ మజీదులో అల్లా తబారకు తాలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఏమని? నిశ్చయముగా షైతాన్ మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయడానికి, అల్లాను గురించి మీకు తెలియని మాటలు పలకడానికి ప్రేరేపిస్తుంటాడు. సూరా అల్ బకరా వాక్యం 169. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈ ఆలోచనతో పాపం చెయ్యకండి అని ఏదైతే నేను అంశాన్ని ఎన్నుకున్నానో దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, సమాజంలో రెండు రకాలైన మనుషులు కనబడుతుంటారండి. ఒకరు ఏమిటి అంటే, నేను వాడంత పాపాత్ముడిని కాదులే అనుకుంటారు. రెండవ వాళ్ళు ఏ టైప్ అంటే, ఎన్ని పాపాలు చేసినా అల్లా క్షమించేస్తాళ్లే అనుకుంటారు. కానీ సోదరులారా, సోదరీమనులారా, అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆ వ్యక్తి పరమ నీచుడు ఎవరైతే తమ మనసు యొక్క కోరికలకు అనుగుణంగా జీవితం గడుపుతూ, తన మనసు ఎలాంటి పాపాలు చేయమని ప్రేరేపిస్తే అలా చేస్తూ అల్లా క్షమిస్తాడులే అని నమ్మకం పెట్టుకునేవాడు అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, సోదరులారా, సోదరీమనులారా, షైతాన్ ఏం చేస్తాడంటే, తౌబా యొక్క ద్వారాలు ఇంకా ముయ్యబడలేదు కదా, తౌబా చేసుకుంటే అల్లా తబారక తాలా మన పాపాలు క్షమించేస్తాడు కదా, నమాజ్ మానేసినా, వ్యభిచారం చేసినా, భార్యను బాధపెట్టినా, భర్తను బాధపెట్టినా, తల్లిని బాధపెట్టినా, అత్తగారిని బాధపెట్టినా, మామగారిని బాధపెట్టినా, బంధువుల్ని బాధపెట్టినా, ఇమాముని బాధపెట్టినా, మౌజున్ని బాధపెట్టినా, మస్జిద్ యొక్క ప్రెసిడెంట్ని బాధపెట్టినా, ఎవరిని బాధపెట్టినా, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని మోసం చేసేసినా, అతడికి ఐపీ పెట్టేసి డబ్బులు లేపేసినా ఏం పర్వాలేదు, తౌబా చేసేసుకో అని సైతాన్ ఒక పెద్ద మబ్బు అంటే పెద్ద ముసుగేసేస్తాడు ఇతడి మీద. ఆ మబ్బులో, ఆ ముసుగులో ఉండిపోయి మనిషి వ్యభిచారం చేసినా, మద్యం తాగినా, నమాజ్ విడిచిపెట్టినా, తల్లిదండ్రులను వేధించినా, భార్యను కొట్టినా, ఎన్నో పెద్ద పెద్ద పాపాలు చేసేసినా ఏంటండి సైతాన్ ఏమంటాడు, తౌబా చేసుకుందాకల్లే, తర్వాత తౌబా చేసుకుందాకల్లే అంటాడు. ఈలోపు ప్రాణం తీసే దూత అతడి ముందు వచ్చి నిలబడతాడు. తౌబా చేసుకునే అవకాశం ఉండదు, అలాగే చచ్చిపోతాడు, అల్లా దగ్గర శిక్షకు అర్హుడైపోతాడు. దానికోసమే సోదరులారా, సోదరీమనులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో తౌబా చేసుకోవచ్చులే అనేటువంటి ఉద్దేశంతో పాపాలు చేయకూడదండి. ఇది చాలా చెడ్డ ఆలోచన, బుద్ధిలేని ఆలోచన. అలాగే సోదరులారా, సోదరీమనులారా, షైతాన్ ఇంకో ఆలోచన వేస్తాడన్నాను కదండి, అతడు చాలా పెద్ద పాపాత్ముడు, నేను పర్వాలేదులే, అతడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, నేను అంత చేయట్లేదులే, అతడు వ్యభిచారం చేస్తున్నాడు, నేను అంత చేయట్లేదులే. భయ్ ఏదైనా పాపం పాపమే, మీ పాపాల గురించి మిమ్మల్ని అడుగుతాడు అల్లా, అతని పాపాల గురించి అల్లా అతడిని అడుగుతాడు. అతడిని పాపాలని చూసి మీరు పాపాల్లో ఓ ఎదరికెళ్ళిపోని అవసరంలా. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మంచి పనుల్లో మీకంటే ఉత్తముడిని చూడండి అన్నారు. దానికోసమే సోదరులారా, సోదరీమనులారా, చెడ్డ పనుల్లో మనం, మన చెడ్డ పనులు మనం చూసుకోవాలి, మన చెడు పనులు మనం చూసుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా, చిన్న పాపమే కదా అని చేసేయొద్దు, అల్లా పట్టుకుంటే దాని అల్లా సమక్షంలో దానికి కూడా నువ్వు సమాధానం చెప్పలేవన్నారు. చిన్న పాపమే కదా, పర్వాలేదులే, చిన్న పాపమే కదా, అలా చేయకూడదు సోదరులారా, సోదరీమనులారా. అల్లా తబారక తాలా మిమ్మల్ని, నన్ను, సమస్త ముస్లిం సమాజాన్ని కూడా ఈ సైతాన్ యొక్క కుట్రలు, వాడి పన్నాగాలు, వాడి మోసాల నుంచి రక్షించుగాక. అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమన్లారా, మీతో నా విన్నపం ఏమిటంటే, ఇది రమజాన్ నెల, మనం చేసినటువంటి పాపాల మీద పూర్తిగా తౌబా చేసుకొని ఇక ముందు ఆ పాపాల జోలికి వెళ్లకుండా జీవితం గడిపేటువంటి సంకల్పం చేద్దాం. అల్లాతో కూడా దువా చేద్దాం, ఎలా అలాంటి ఘోరమైనటువంటి చిన్న పాపాల నుంచి కూడా మమ్మల్ని రక్షించని చెప్పి అల్లాతో వేడుకుందాం. అలాగే సోదరులారా, సోదరీమన్లారా, మన
కొత్త ఛానల్ టిఐఆర్సి తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో ఈ ఛానల్లో లేనటువంటి ఎన్నో ధార్మిక ప్రసంగాలు ఉన్నాయి. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ధర్మం కేవలం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మన ఛానల్ పేరుతోటే తెలుగు ఇస్లాం .com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం ఒక 30 రూపాయలు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.